అదేవిధంగా మత్స్యకారులకు ఆ భరోసా లేదు, ఎవరికి కూడా చెప్పదగ్గ భరోసా లేదు. ఇందులో విశేషం హైలైట్ ఏంటంటే ఆర్థిక మంత్రి ప్రతి మాటను ఒత్తి ఒత్తి ఆ డబ్బు వచ్చిన వల్ల అది ఎందుకు మహాప్రపంచం విజయంలాగా ఒత్తి ఒత్తి చెప్పడం తప్ప కొత్తది ఏమి లేదు. ఒత్తి ఒత్తి పలుకులు పలకడం తప్ప కొత్తగా చెప్పింది ఏమి లేదు. కొత్త సంక్షేమ పథకం కానీ ఏది కూడా లేదు. మహిళల పట్ల కూడా చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉండేది, కానీ వాళ్ళు మేము లక్ష కోట్లతో అన్ని రుణాలు ఆ రుణాలు వీలేదో ఇస్తున్నట్టుగా ఆల్రెడీ ఉన్న స్కీమే, నథింగ్ న్యూ అబౌట్ ఇట్, ఏమి లేదు. వెరసి ఇష్యూ యాజ్ ఏ హోల్ దురదృష్టం ఏంటంటే ఇక్కడ బ్యాడ్లకి ఏంటంటే మేము కూడా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కనీసం ఒక 6 మాసాల సమయం వాళ్ళకి ఇవ్వాలని మేము అనుకున్నాం. నేను కూడా శాసనసభకు దగ్గర రాలేదు, కానీ ఈరోజు బడ్జెట్ చూస్తే ఏ ఒక్క పాలసీ ఫార్ములేషన్ జరగలేదు. రాష్ట్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క విషయంలో కూడా ఈ అర్బక ప్రభుత్వం ఇప్పటి వరకు పాలసీ ఫార్ములేషనే చేసినట్టుగా కనపడలేదు. వ్యవసాయం ఉంది, మాకు స్పష్టమైన అవగాహన ఉండే ఈ రాష్ట్రంలో వ్యవసాయ స్థిరీకరణ జరగాలని మేము 2 పంటలు కూడా ఇచ్చినాం రైతు బంధు. వీళ్ళు ఎగ్గొడతామని చెప్తా ఉన్నారు. మేమేదో రైతులకు ఇచ్చిన డబ్బును దాన్ని పాడు చేసినాము, చెడగొట్టినాము, దుర్వినియోగం చేసినామన్న పద్ధతిలో దురదృష్టకరమైన వ్యాఖ్యలు చేస్తూ ఉన్నారు. అంటే ఇది పూర్తిగా రైతు శత్రు ప్రభుత్వం అని తెలుస్తూ ఉంది. ధాన్యం కొనుగోలు చేయలేదు, విద్యుత్ సరఫరా చేయడం లేదు, నీరు సరఫరా చేయడం లేదు, చాలా ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఇంకా రైతు భరోసా రైతు బంధు గురించి ఇంకా ప్రస్తావనే లేదు. ఎప్పుడు ఇస్తారని మా ఎమ్మెల్యే అడిస్తే కూడా కనీసం సమాధానం చెప్తలేరు. కాబట్టి రైతులను వంచింది ప్రభుత్వం, వృత్తి కార్మికులను వంచింది. ఒక్క పాలసీ ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి, ఏమి లేదు. బట్ గ్యాస్ ట్రాష్ పంచరంగ ఈస్మాన్ కలర్లాగా చెప్పడం తప్ప స్టోరీ టెల్లింగ్ లాగా ఉన్నది తప్ప బడ్జెట్ చెప్పినట్టు లేదు. రాష్ట్రంలో వ్యవసాయ పాలసీ ఏమిటి, పారిశ్రామిక పాలసీ ఏమిటి, ఐటీ పాలసీ ఏమిటి, ఇంకా ఇతర అనేక పాలసీలు పేద వర్గాలకు సంబంధించిన పాలసీ ఏమిటి అనే దాని మీద ఏ ఒక్క దాని మీద కూడా గ్యాస్ ట్రాష్ తప్ప చిల్లర మల్లర ప్లాట్ఫామ్ స్పీచ్ లాగా ఉంది తప్ప అది బడ్జెట్ ప్రసంగం లాగా లేదు. రాజకీయ సభలలో చెప్పినట్టుంది తప్ప ఏ ఒక్క పాలసీని కూడా నిర్దిష్టంగా ఈ పనిని మేము ఎట్లా సాధిస్తాం, మా గోల్స్ ఇవి, మా టార్గెట్స్ ఇవి అనే పద్ధతి కానీ పద్దు కానీ లేదు. ఇది పేదల బడ్జెట్ కాదు, రైతుల బడ్జెట్ కాదు, ఇవాళ బడ్జెట్ విశ్లేషణలో మీకు తెలుస్తుంది. భవిష్యత్తులో బ్రహ్మాండంగా మేము దీన్ని అంతా కూడా చీచి చెండాడబోతాం. థ్యాంక్ యూ.